నిండు నూరేళ్లు నోటిలో పాలపళ్ళు. మానవ జన్మ ఎంతో గొప్పది, అందుకేనేమో నిండు నూరేళ్లు జీవించు అంటూ పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. అక్షరాలు ఆ మాటను నిలబెట్టుకునేలా జీవిస్తుంది ఓ వృద్ధురాలు. పైపెచ్చు పాలపళ్ళు తొడిగి మరో నూరేళ్లు జీవించడానికి సిద్ధం అన్నట్టు చాటుతుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పల్లెగడ్డ తండాకు చెందిన పేమ్లిబాయి శతాధిక వృద్ధురాలు. నూరేళ్లు ఎప్పుడూ దాటేసింది. కొడుకు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. మనవళ్ళు ముని మనవళ్ళు ప్రస్తుతం వారంతా బొంబాయి వలస వెళ్లడంతో కోడలితో ఇంట్లో నివసిస్తోంది. నూరేళ్లు పైబడిన ఆమెకు పాలపళ్ళు రావడం మరో విశేషం. కూర్చున్న షార్ట్స్ అవుతున్నాయి. అనిల్ నాయక్ పల్లెగడతండ ఆలిడే పదిహేను శివ సంఘం జిల్లా నారాయణపేట ప్రజెండి. మా ఇంటి పక్కల పెంబ్లిబాయ్ అనే అంటే పక్కనే ఇంటి పక్కనే ఆమెకు దాదాపు 105 సంవత్సరాలు 106 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతా ఉంది. మా మొగుడు చనిపోయాడు, కొడుకు కూడా చనిపోయాడు. ప్రస్తుతం కోడలతో పాటు పిల్లలు మన్మన్లు ముని మన్నులు ఉన్నారు. 4 తరాల సంతానం ఇచ్చింది ఆమె. దానికి ప్రజెంట్లీ అయితే ఆమెకు అంటే పండ్లు కూడా ఊసిపోయి పాల పండ్లు అనేది చిన్నపిల్లలకు వచ్చే పండ్లు అట్లా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈమెకు ఎటువంటి ఏమైనా సహాయం ఉంటే కూడా సహాయం చేయగలరని నా యొక్క మనవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.